కడియం శ్రీహరి గారిని ఆ కడియం శ్రీహరి గారు నేను నిన్న చెప్తాను కడియం శ్రీహరి గారిని నక్సలైట్లు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండంగా ఆయన మీద వరంగల్ జిల్లా నిండా దళిత దొర అని వాల్ పోస్టర్లు వేసి అతికించారు దళిత దొర అని కడియం శ్రీహరి గారి మీద దళిత దొర నువ్వు ఎన్ని వందల కోట్లు సంపాదించావో తెలుసు మీ చంద్రబాబు గారికి తెలియకపోతే మమ్మల్ని లెక్కలు చెప్పమంటే మేము చెప్తాం చంద్రబాబు గారికి దమ్ము ధైర్యం ఉంటే నిన్ను మంత్రివర్గంలో నుంచి తొలగించమని నలుగురులో ఎవరు కూడా అంత నాంతగా ఇది చేయలేదమ్మా కష్టపడలేదు నిజంగా నేను అంటే వాళ్ళు నన్ను అడిగినా నేను చెప్పగలను నాదంత అంత లెవెల్ అమ్మా 24 అవర్స్లో నేను తల్లి 22 అవర్స్ తిరిగినానరా నేను మీకు తీసుకుపోయి ఖమ్మం ఇన్ఛార్జ్ చేశారు ఇక్కడ కాదు అక్కడ మంత్రిగా రేణుకా చౌదరి గారికి నేను పైన డాస్ మీద కూర్చుంటే ఆవిడ ఎంపీ గారు ఆవిడ వచ్చి అది మీటింగ్ లో ఉంటుంది కదా సార్ ఆ మీటింగ్ దాంట్లో సారీ ఆ మీటింగ్ లో కూర్చుంటే తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వం లోపల తుమ్మల నాగేశ్వరరావు ఎంత మీద అంటే గిరిధర్ అనే కలెక్టర్ కి ఆవిడ వస్తే నువ్వేం కలవద్దు నేను లేనని చెప్పేసి అని ఊర్లో ఉండి కూడా కలెక్టర్ కూడా నా దగ్గర పంపించలేదు ఎందుకు పంపించలేదు ఈ కోటని నా మీద మామూలు ప్రయోగాలు చేయలేదమ్మా నన్ను ఎంత అవమానం అంటే ఒక మహిళను కాబట్టి నా దగ్గర కలెక్టర్ రాడా నేను వెళ్తే నా మీటింగ్ వచ్చి రిసీవ్ చేసుకోవాల్సింది కలెక్టర్ యాజ్ అ ప్రోటోకాల్ పంపించలేదండి అప్పుడు మా పిఎస్ చెప్పండి మేడం ఈయన ఇక్కడే ఉన్నాడు కావాలని వస్తలేడు మీరు అని ఆర్డీవన్ పంపిస్తే నన్ను పంపించేశాను పంపించాయనని కలెక్టర్ హాఫ్ అన్ అవర్లు ఇక్కడ ఉండాలి నేను మంత్రిని అంతే ఆయన మంత్రి ఎంతో నేను అంతే మంత్రిని సో నేను ఇన్ఛార్జ్ మంత్రిని నా క్యాబినెట్లో ఏమున్నదో ఆయన చెప్పకపోతే నేను ఊరుకోనని చెప్పి పంపిస్తే అప్పుడు వచ్చి బయట కూర్చున్నాడు కూర్చున్న తర్వాత 15 నిమిషాలు కూర్చోబెట్టాను అమ్మ గిరిధర్ గారు కూర్చోబెట్టి అప్పుడు పిలిపించాను ఏనాయనా నీకు ఏమనిపించింది నేను మహిళ అనుకున్నావా లేకపోతే ఎస్సీ అనుకున్నావా లేకపోతే మీ మంత్రి గారు వద్దనుకొని చెప్పి ఇట్లా డైరెక్ట్గా నాకు అవన్నీ నాకు కుదరదు నువ్వు నాకేమి పుష్పలీలగా నాకేమి ఇవ్వకు నా సీటుకి ఇవ్వు నాకు నాకేం నాకు నాకు నా పేరుతో కాదు నా సీటుకు నువ్వు విలువ ఇవ్వు నేను ఒక మంత్రినే కదా సో మీరు రావాల్సింది అంటే అప్పుడు వచ్చి కూర్చొని ఎట్లా ప్రతిపక్షాలు నీళ్ళ క్వశ్చనేర్ ఇప్పించి దానికి నేను సరి అయిన సమాధానం చెప్తానో లేదో అని చెప్పిస్తే అందులో అడగకూడని ప్రశ్న అడిగినట్టుగా రేణుకా చౌదరి గారు అంటే నాకు చాలా అభిమానం ఆవిడ నా ఆల్మోస్ట్ నా అలాగనే ఆవిడని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంటుంది సేమ్ అలాగే యాటిట్యూడ్ నాది కూడా సో ఆవిడ వచ్చి కూర్చొని ఫస్ట్ క్వశ్చన్ ఆవిడే అడిగిందమ్మా నన్ను ఏమని ఏమా మీ చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ అండ్ క్లియర్ అదే పచ్చదనం అని పెట్టారు పరిశుభ్రతను పెట్టారు చెట్లు ఏమో పెట్టిస్తున్నారు నాటిస్తున్నాడు అని చెప్పి అన్నాడు మన సెక్రటరీ దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉన్న చెట్టును పీకిచ్చేశాడు నువ్వు చూసావా అని అడిగింది ఆవిడ మేడం మీరంటే నాకు చాలా అభిమానం మీరు ఈ క్వశ్చన్ అడిగారు మీరు అది మాత్రమే చూసారు రెండో రోజు పేపర్ మీరు చూడలేదు మేడం అన్నా అదేంటి అనింది ఆ చెట్టును మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేశారండి అన్నాను అది ఆవిడ చూడలేదు అసలు ఆవిడ పక్కన నవ్వేసి బాబోయ్ నేనే అనుకున్నాను నువ్వు భలే వచ్చావు అమ్మాయి చిన్నమ్మాయి అనుకున్నాను కానీ భలే చెప్పావని లంచ్లో ఆవిడ నా దగ్గరకు వచ్చి మేడం గారు అమ్మా నేను పెడతాను నీకు అని తనే నాకు ప్లేట్లో అన్నం పెట్టి తను సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత నేను ఏ పార్టీలో ఉన్నది పక్కన పెడితే వెళ్తే నాకు వితౌట్ అపాయింట్మెంట్ లోపల పిలిచేసి నన్ను స్నాక్స్ పెట్టి రామ్మా ఎలా ఉన్నావు రా అని చెప్పి పలకరించింది సో ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు జనాలు ఎక్కడికి వెళ్ళినా నక్సలెట్లు నాకు ఫ్యాన్స్ అయిపోయారు కమ్యూనిస్టులు నాకు ఫ్యాన్స్ అవ్వరు కమ్యూనిస్టులను కూడా నేను కంచుకోటమ్మ వాళ్ళు ప్రాణమన్న వదిలేస్తారు కానీ వాళ్ళ జెండా వదలరు వాళ్ళు అలాంటి వాళ్ళని నేను మొత్తం మార్చేశాను మార్చి నా పార్టీలో తెచ్చుకుంటే వాళ్ళ మీద అటాక్ జరిగినాయి కమ్యూనిస్టులు అటాక్ చేసి ఆడ మగాని చూడకుండా చిన్నపిల్లల్ని చూడకుండా కంసుల్లాగా వేసి ఇసిరిగేసి గోడ కొట్టేశారు వాళ్ళ పెద్దమ్మల్ని పట్టుకొని బండలేమో రెండు ఊర్లో ఇప్పటికీ నా పేరు చిరస్తాయి అక్కడ ఇలా పట్టి పిసికేశారు బ్రెస్ట్ మీద కొట్టారు కమిలిపోయినాయి ఇవన్నీ చేసినా కూడా వాళ్ళందరూ నన్ను పట్టుకుని ఉంటే నేను ఒకటే మాట అన్నాను ఎవరు కొట్టారో ఆ జడ్పీటీసి యాదయ్యాను సో వాళ్ళు కావాలని సొంత పెద్దమ్మ కూడా కొట్టారంటే పార్టీ అభిమానం వాళ్ళకి ఎంత ఉందో నాకు తెలుసు వాళ్ళు ఓట్లు వేసారా వేయలేదో నాకు తెలియదు నా పార్టీకి వాళ్ళు రావడమే వాళ్ళు పెద్ద తప్ప కమ్యూనిస్టుని వదిలిపెట్టి పార్టీ మీద వదిలేందుకు వాళ్ళ మీద ఇంత 21 ఇళ్ళని నాశనం చేశారే సో నాకు అవసరం లేదు నేను హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేశాను అన్న మీరు ఏం చేస్తానో నాకు తెలియదు వాళ్ళు నా ప్రజలు నా నిజంగా ప్రజలు సో వాళ్ళని ఎవరైతే కొట్టారో ఆ ఫలానా వ్యక్తి అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చూశారు మీరు 24 హోమ్ మినిస్టర్ కదా మీరు ఆయన్ని అరెస్ట్ చేయించాలి మీరు చేయించకపోతే ఇదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రోడ్ పైన నేను యాజ్ ఏ ఎమ్మెల్యే కాకూడదు నా ప్రజల కోసం నేను కూర్చుంటున్నాను అరెస్ట్ చేయకపోతే అని పార్టీలో ఉండే ఆ రోజున హోంమంత్రి గారిని నేను అడిగితే మా దేవేందర్ అన్నారు నీకేమని పిచ్చామ్మా నువ్వేమేమన్నా అపోజిషన్ పార్టీ అనుకుంటున్నావా నువ్వు సొంత పార్టీలో ఉండి సొంత పార్టీల మీద నాకు మాట్లాడతావా అన్నాడు అన్న సొంత పార్టీ ఏ పార్టీ అని కాదు ఇవన్నీ రీజన్స్ అంటే నేను ఎక్కడెక్కడ మారడానికి కాదు నాకు టికెట్ ఇవ్వలేదు కదా వీళ్ళన్నీ చేసేసి నాకు టికెట్ ఇవ్వలేదు ఒకటేమో నా కుటుంబాన్ని అంతా బలి చేశారు
మా ఆయన కరప్టర్ ఉండొచ్చు ఏమో. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు రాజకీయాలు కొన్ని ఉంటాయి, భలే జాక్స్ మామూలు జనాలకు తెలియదు, ఏం మాట్లాడుకుంటే ఏదైనా స్టేజ్ మీద మీరు చూడండి టీవీలో జరుగుతున్నప్పుడు, ఈ పక్కన ఒక పెద్ద లీడర్ ఉంటారు, ఆ పక్కన ఒక ఇంకో మామూలు లీడరే ఉంటాడు, ఈయనకి ఆయనకి అసలు మాటలు కూడా ఉండవు, కానీ ఈ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తున్నట్టు ఆ మీడియాలో ఆ చెవి దగ్గర రాగానే ఈయనకి ఆయన ఏదో చెప్తున్నట్టుగా ఈయన వింటున్నట్టుగా యాక్ట్ చేయాలి ఆయన తప్పదు. ఈయన అపోజిషన్ అయినా ఈయనకి ఆయన పడకపోయినా సరే చేయాలి. అప్పుడు మీడియాలో ఏమైనా అబ్బా వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఏమో అనేది ఇప్పుడు భలే చక్కటిది. చాలా సంవత్సరాల తర్వాతది నాకు బాగా గుర్తు చేశారు, నాకు బాగా గుర్తు చేశారు. నీలం సంజీవ్ రెడ్డి గారు చాలా మంచి లీడరు, ఆయన గ్రాండ్ అలియన్స్ అని అప్పుడు ఒకటి పెట్టారనమాట, పాత కాంగ్రెస్ కాంగ్రెస్ ఇందిర నిజలింగప్ప కామరాజ్ నాడారు మురార్జీ దేశాయి ఎస్కే పార్టీలు హితేంద్ర దేశాయి వాళ్ళందరూ బయటకు వచ్చి పెట్టిన పార్టీ అది, దాని పాత కాంగ్రెస్ అనేవాళ్ళు. ఆ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పార్టీ భారతీయ జనసంఘ్ ఇప్పుడు బీజేపీ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఒక కూటమిలాగా ఏర్పడి ప్రచారాలు రాష్ట్రాల్లో చేశారు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ కూడా నీలం సంజీవ్ రెడ్డి గారు ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో మంచి షుగర్ ఫ్యాక్టరీ ఉంది చల్లపల్లి, ఆ చల్లపల్లి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో పర్యటించారు ఆయన. పర్యటించినప్పుడు అక్కడ ఒక ఒక లీడర్ స్మాల్ టైం లీడర్ ఒక అతను బాగా ఆయనకి మంచి భోజనం అది పెట్టి ఏర్పాటు చేసి తీసుకొని సంజీవ్ రెడ్డి గారు వచ్చారు కదా అని భోజనాలు అవి పెట్టి ఒక ఫోటో దిగారు. అనుకోకుండా ఆయన తర్వాత రాష్ట్రపతి అయిపోయారు. రాష్ట్రపతి అయిపోయిన తర్వాత రాష్ట్రపతి గారు నన్ను మంచి భోజనం పెట్టారు నాకు చల్లపల్లిలో, సో అక్కడ ప్రజలు నన్ను ఆదరించారు, నా జిల్లా కాకపోయినా కూడా ఒకసారి ఆ జిల్లాకి వెళ్ళొద్దాం అని చెప్పి రాష్ట్రపతిగా ఆ జిల్లాకి వచ్చారు. వస్తే అటు చేసి అసలు అంత హై సెక్యూరిటీ ఉంటే కూడా సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి గారి మీటింగ్లోకి ఈ స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఆయన దగ్గర చెవిలో చెవి పెట్టేసి టైం ఎంత సార్ అని అడిగాట. అడిగితే ఆయన వాచ్ చూసుకుని చూసి టైం చెప్పేశారట, థ్యాంక్ యూ సార్, ఇట్లా ఇట్లా సైగ్ చేసేసట, వేసేసి వాడు స్టేజ్ దిగి వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటోలు అవి తీసేసుకుని ఆ మొత్తం రైతుల దగ్గర చల్లపల్లి అక్కడ కొంచెం షుగర్ ఫ్యాక్టరీలు అవి కదా చెరుకుదార రైతులు, ఆ రైతులందరి దగ్గర మద్దతు ధరలు ఇప్పిస్తాను, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తున్నాను, నన్ను రమ్మన్నాడు, మీకు ఎందుకు, మేము అందరం వెళ్ళి వెళ్దాము, మీరు అందరూ గెస్ట్ హోటల్లో ఉండండి, నేను ఒక్కడనే రమ్మన్నాడు, వెళ్ళి కలిసి వస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు అన్నీ పోగు చేసేసుకుని వెళ్ళిపోయి వచ్చాడండి. ఢిల్లీ తీసుకెళ్ళి రెండు మూడు సార్లు అలాగే చందాలు చందాలు లక్షలు లక్షలు పోగు చేయటం, వెళ్ళి ఢిల్లీ వెళ్ళడం, ఎవరికి ఇవ్వడం కాదు, ఆయన గేట్ దగ్గర కూడా రానిలే రాష్ట్రపతి గారు, గేట్ దగ్గర కూడా రానిలే, వెళ్ళాడు వెళ్ళి కలిసి వచ్చేసానని చెప్పేవాడు, తీసుకొచ్చేవాడు, అయిపోతుంది మన పని అయిపోతుంది మన పని అయిపోతుందని ప్యాకెట్లు వేసేసుకునేవాడు. ఆఖరికి వీళ్ళు మన పని అవ్వట్లేదు డబ్బులు తీసుకెళ్తున్నాడు వీడని చెప్పి రాష్ట్రపతి గారికి లేఖలు రాసేసారు, మీకు ఎంత డబ్బులు పంపించాం కదా ఫలానా వాడితోటి ఏమైంది మా పని అవ్వట్లేదని. అప్పుడు ఆయన సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉండి వాడెవడో నాకు తెలీదు స్టేజ్ మీదకి వచ్చి టైం ఎంత అయింది రాష్ట్రపతి గారు అని అడిగాడు, నేను టైం చెప్పాను గడియారం చూసి చెప్తాను, అపాయింట్మెంట్ ఇచ్చేశారు నాకు రమ్మన్నాడు అని చెప్పి చెప్పుకున్నట్ట బాబు నాకు దానికి డబ్బులకి సంబంధం లేదని చెప్తున్నారు. ఇటువంటి అవినీతి కూడా చేసేవాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు నేను మేము అడిగేది ఏంటంటే, సరే తెలుగుదేశంలో మీకు అన్యాయం జరిగింది, సొంత పార్టీ నాయకులు సొంత పార్టీ అధ్యక్షుడు మీకు అన్యాయం చేశారు, మీరు పార్టీలో నుంచి బయటకు వచ్చేసారు, టికెట్ ఇవ్వకుండా ఒక దళిత మహిళని అవమానం చేశారు, ఓకే, ఆ తర్వాత ఈ లోపలే అనుకోకుండా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది 2001లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టారు, అవి మీరు తెలంగాణ మహిళ తెలంగాణ జన్మత, సో తెలంగాణ ఉద్యమానికి హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేశారు. కేసీఆర్ గారు ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేశారు, డైరెక్ట్గా ఫోన్ చేసి ఏమన్నారు, అమ్మా పుష్పలీల తెలంగాణ పార్టీ మనం పనిచేస్తున్నాంరా, ఉద్యమంలో నీ పాత్ర అవసరము, నువ్వు తెలంగాణ ఆడబిడ్డావు కదా, నువ్వు రారా ఈ పని, ఈ దాంట్లో ఈ ఉద్యమంలో నీ పార్టిసిపేట్ చేయరా అని అన్నారు. అంటే నేనన్నా నాన్న తెలంగాణ ఆడబిడ్డలకు రోషం ఎక్కువ, రైట్, ఉన్న దగ్గర నేను చాలా గౌరవంగా ఉన్నానన్న, నువ్వు నాకు పనివు, నా చిన్నప్పటి నుంచో అప్పటి నుంచో వింటున్నాను నేను తెలంగాణ ఉద్యమం గురించి, నాకు అవకాశం మీరు కల్పిస్తానంటే నేను కష్టపడి పనిచేయాలని రెడీగా ఉన్నానన్న, కానీ నా గౌరవానికి ఎప్పుడైనా భంగం కలిగితే మాత్రం
నా వ్యక్తిత్వానికి కానీ నా గౌరవానికి కానీ తెలంగాణ ఆడబిడ్డలు సహించలేరు. సొంత అమ్మగారి ఇంటికి కూడా ఏదైనా చిన్నది అయితే కూడా అమ్మగారి ఇంటికి కూడా మనం వెళ్ళాం. తెలంగాణ ఆడబిడ్డల మెంటాలిటీ అది. సో అలాంటిది నేను. సో మీరు నాకు అది ఇస్తే నేను తప్పకుండా చేస్తానని అంటే అమ్మ రామ్మ అంటే అప్పుడు నేను వెళ్ళి పార్టీలో కలవడం. సరే, మీరు ఆయన పిలుపుతోటే వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు పిలవకుండా పిలిపించుకుని పార్టీలో చేర్చుకుని మీకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి చేసి మంత్రిగా మళ్ళీ అవమానపరిచి